वरी धान्यों सेकरण केन्द्रम अनुसरिस्तुन विधानालकु व्यतिरेकंगा सीएम केसीआर पिलुपु मेरकु तेलंगाणा रैतांगं पोरुबाट पट्टिंदी। मेडचल जिल्ला गौडवेल्लिलो प्रधानी मोदी दिष्टिबोम्मनु टीआरएस नेतलु दहनं चेशारु। बीजेपी प्रभुत्वं तेलंगाणा धान्यान्नि कोनुगोलु चेयकुंडा రైతులకు అన్యాయం చేస్తోందని మల్కాజ్గిరి టిఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు। చెర్యలకు నిరసనగా యాసంగి పంట కొనమని చెప్పి తెగేసి చెప్పిన కేంద్ర ప్రభుత్వ చెర్యలకు నిరసనగా ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు అదే విధంగా రైతులకు సంఘీభావం తెలుపుతూ మా నాయకులు వచ్చి ఇక్కడ నిరసన తెలియజేసి శవయాత్ర చేయడం జరిగింది। కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైతే చెర్యలు తీసుకుంటుందో ఆ చెర్యలను సమర్థించాల్సింది పోయి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న పనికి ఇయాల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది। ఇయాల అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తుంటే ఇయాల రైతులకు అనేక పథకాలను ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తూ రైతు బంధుని తెచ్చి వాళ్ళని రైతులను ప్రోత్సహిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చి ఏ మూడు పంటలు వేసే దిశగా ఇయాల రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంటే మేము పంటను కొనుగోని చేయమని కాలల్లో కట్టే అడ్డం పెట్టి ఇయాల కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర భారత బీజేపీ ప్రభుత్వం నిజంగా ఇయాల చాలా నిరసించదగ విషయం ఇది మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఏదైనా నిరసన వ్యక్తం చేస్తే ఎక్కడ మా పైకి ఇయాల లారీలు దొల్తారో అని భయపడుతున్న జనం ఉన్నారు చూస్తున్నాం। అదేవిధంగా ఏమన్నా మాకు ఇవి అందుబాటులోకి తీసుకురావట్లేదు అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు ఏ చెంపదెబ్బలు కొట్టి పంపిస్తారో అనే రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నది మనం ఇయాల భారతదేశ వ్యాప్తంగా మనం చూస్తున్న సందర్భం ఇది।